జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశాను, సేమ్ చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ రాశానో ఆ లెటర్ కూడా జతపరుస్తూ ఏ ఏ పద్ధతుల్లో రూల్ 197 కింద 193 కింద 184 కింద జీరో ఓవర్ అన్ని నేనే తయారు చేసి వీటి మీద ఇన్ని రకాలుగా మనం అడగచ్చు చర్చ, ఏదో ఒకటి అడ్మిట్ అవుతుంది. మీరు చర్చ పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు పెట్టలేకపోయారు, మీరైనా పెట్టండి. ఈ పెట్టిన చర్చ కూడా మనమేం ఆరోపణ చేయట్లా. ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన నిజానిజాలు తేల్చండి, ఇదే మనం అడుగుతున్నది. ఎప్పటి వరకు దానికి నాకు సమాధానం కూడా రాలా. చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే కనీసం వాళ్ళ పిఏ గారు మీ లెటర్ అందిందండి, అది సీఎం గారి దగ్గర పెట్టానని ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు. ఇది జరిగినటువంటి ఒక నెలకో రెండు నెలకో ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఆఫీసర్లను కలవమంటున్నారండి, ఆఫీసర్లను కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. మేము వెళ్తుంటే దారిలో పెద్ద వర్షం వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. చివరికి 16 జూలై ఆ రోజున వెళ్తే సీఎం గారినే కలిశాను. చంద్రబాబు నాయుడు గారే నేను సతీష్ చంద్ర గారిని ఇంకా ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లని కలిసి చెప్పి వెళ్ళిపోతుంటే ఆయన గుంటూరు నుంచి ఫోన్ చేసి అరుణ్ కుమార్ని ఆపండి, నేను వస్తున్నాను, హెలికాప్టర్ టేకాఫ్ అవ్వలేదు, కారులో వస్తున్నాను, నేను వచ్చే వరకు ఆపండి అని నన్ను ఆపి ఆయన వచ్చి గంట సేపు మాట్లాడాడు నాతోటి. సరే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాం సార్, లెటర్కి రిప్లై ఇవ్వలేదు. ఇవ్వకపోయినా అది ఆయన టైంలో జరిగింది కదా, ఈయన ఎందుకు ఇస్తాడే, ఈయనకైనా మోడీతో సత్సంబంధాలు ఉండటం అవసరం అంటున్నారు అని చెప్పి నేను ఇంక మళ్ళీ దాని గురించి పట్టించుకోలే. ఇది ఎప్పటికీ జరిగే పని కాదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాడు ఖచ్చితంగా మా పార్టీకి ఏమన్నా అక్కడ వస్తే ఒక ఎంపీ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా దీని మీద చర్చ పెడతామని 2019 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆ రోజున నాతో స్వయంగా చెప్పాడు. ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, మేము రేపు ఎలక్షన్లో మాకు ఏమన్నా ఒకటో రెండో సీట్లు వస్తే మేము ఖచ్చితంగా దీని విషయం పార్లమెంట్లో ప్రస్తావిస్తాం, పార్లమెంట్లో చర్చ పెడతామని చెప్పాడు ఆయన. ఆయనకు ఒక్క సీటు రాలేదు.